సో ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా అంటే లక్కీ మీడియా అనేది ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి లక్కీ అనమాట. సో నేను ఫస్ట్ రాగానే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నేను విక్రమ్ సార్ని అడిగినా, నేను గోపి సార్ని, సార్ మూవీ చేయాలి సార్ నేను అని చెప్పేసి. సో ఫైనల్లీ 4-5 ఇయర్స్ నుంచి నేను అడుగుతున్నా, సార్ ఒక మూవీ చేయండి సార్, చేయాలని ఉన్నా సార్, మీతో చేయాలని ఉన్నా సార్, ప్లీజ్ సార్ అని అంటే ఇంకా అది కుదరలేదు. సో బిగ్ బాస్ నుంచి పేరు వచ్చిన తర్వాత బయటికి వచ్చి మన జార్జ్ రెడ్డి ప్రొడ్యూసర్ మా అప్పిరెడ్డి అన్నకు ఫోన్ చేసిన, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన గోపి సార్ ఫోన్ చేసిన. సో ఫైనల్లీ నా మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ పూర్తి అయిపోయిన తర్వాత ఇది నా సెకండ్ మూవీ. సో 9 మంత్స్ నుంచి మేము ఎందుకు లేట్ చేసినామంటే స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినాం. ఎందుకంటే సినిమాకి కావాల్సింది స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఈజ్ ద మెయిన్ హీరో. స్క్రిప్ట్ బాగుంటే అన్నీ అంటే అన్నీ కలిసి వస్తాయి. సో స్క్రిప్ట్ మీదనే చాలా కాన్సన్ట్రేషన్ చేసిన. ఎందుకంటే బిగ్ బాస్లో వచ్చిన పేరు వేరు నాది. సో సినిమా ద్వారా వచ్చే పేరు వేరు, బిగ్ బాస్ ఫేమ్ వేరు, అండ్ సినిమా ఫేమ్ వేరు. సో ఈ ఫేమ్ని నన్ను నమ్మి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దీస్ స్క్రిప్ట్ వర్క్స్ అండ్ ఆల్. అది 9 నెలల నుంచి చేసినాం. అండ్ నా ఫ్రెండ్ రాకేష్, వాడు కూడా ఒక రైటర్, వాడు ఊర్లో చిన్న చిన్న లైక్ స్కిట్ రైటింగ్స్ అవన్నీ చేస్తున్నాడు. సో నేను అనుకున్నాను, అరే ఊర్లో ఎందుకు చేస్తున్నారా, సినిమాకి చేయొచ్చు కదరా అది ఇది అని చెప్పేసి అని ఈ సినిమాకి చెప్పించడం, అరే డైలాగ్స్ కొన్ని రాయిపించడం జరిగింది. వాడు కూడా చాలా బాగా రాశాడు, అండ్ ఫన్నీ గారు బాగా రాశారు, అండ్ అశోక్ గారు కదా, అశోక్ గారు కూడా బాగా రాశారు. సో ముగ్గురు కలిసి సినిమాని ఒక లెవెల్లో తీసుకొచ్చారు. బూట్కట్ బాలరాజు అనే క్యారెక్టర్ మాత్రం డెఫినెట్లీ మీ అందరిలో ఉండిపోతుంది. అండ్ ఫ్యామిలీస్ వచ్చి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి ఎంజాయ్ చేసే మూవీ అవుతుంది పక్క. అండ్ మధ్యలో మన అంటే నాకు పాషాపైన బయటికి రాగానే లైక్ సినిమా చేయాలని ఉంది. అంటే అప్పుడు లైక్ మన గోపి సార్ పాషాబై ఎప్పటి నుంచో తెలుసు. సో అసోసియేట్ విత్ గ్లోబల్ ఫిలిమ్స్ ద్వారా ఈ లక్కీ మీడియా మూవీ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ డైరెక్టర్ కోనేటి శీను సార్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కటి పర్ఫెక్షన్ అన్నమాట. ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా స్క్రీన్ ప్లేతో సహా, కథ చెప్పేటప్పుడు కూడా స్క్రీన్ ప్లేతో సహా అండ్ కెమెరా యాంగిల్తో సహా ఎక్కడ ఎట్లా ఏంది అని చెప్పి ప్రతి ఒక్కటి బిట్ టు బిట్ ప్రతి ఒక్క సీన్ నాకు చెప్పడం జరిగింది. సో అప్పుడు నా కాన్ఫిడెన్స్ వచ్చింది, చలో సార్ ఓకే ఓపెనింగ్ పెట్టేసుకుందాం త్వరలో అని చెప్పేసి. యాక్చువల్ 1 మంత్ బ్యాకే ఓపెనింగ్ పెట్టుకోవాలి. కానీ అయినా మన గోపి సార్ గురించి అందరు తెలిసిందే, ప్రతి సినిమా హిట్టే, ఆయన ఏ సినిమా వేసినా కూడా హిట్టే. సో ఈ సినిమా కూడా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అని చెప్పేసి సార్ని ఫోన్ చేసి దమ్దమ్ చేస్తుండే. అరే నేను ఇప్పటిదాకా నేను సక్సెస్ అయింది దేనికి తెలుసా, ఫస్ట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకొని, స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని కరెక్ట్గా వచ్చిన తర్వాతనే ముందుకెళ్తా, అప్పటిదాకా నేను ఓపెనింగ్ పెట్టుకొని ఏం పెట్టుకోను అని అన్నారు. సార్ క్రూ మెంబర్స్ కూడా తక్కువ ఉన్నారు మన ఆఫీస్లో అంటే, లేదు ఇప్పుడు కాదు, అది ఎప్పుడు చేయాలి, అప్పుడు ఫస్ట్ మనం కూర్చోవాల్సింది స్క్రిప్ట్ మీద అని చెప్పేసి 9 మంత్స్ ఈ స్క్రిప్ట్ మీద కూర్చొని కథ రెడీ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత హీరోయిన్ తిప్పనలు వడ్డం మేము కింద మీద ఊపు అన్నట్టు మొత్తం 7 కాడికి పంచాయతీ స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కాలే, ఇట్లా కాదని చెప్పి ఈ క్యారెక్టర్కి ఓన్లీ తెలుగు అమ్మాయి మాత్రమే సెట్ అవుద్ది అని చెప్పేసి మేము అనుకున్నాము. అప్పుడు మన తెలుగు బ్యూటీ మన అనన్య, సో సో అనన్య అని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వకీల్ సాబ్లో న్యాచురల్ యాక్టింగ్ చేసిన, మల్లేశంలో కూడా అసలు బ్రిలియంట్ యాక్టింగ్. సో పర్ఫార్మెన్స్ చూసి ఓకే తెలుగు అమ్మాయిని తీసుకుందాం మనము అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అనన్యని తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా మా కాసర్ల శ్యామన్న అయితే నాకు ఎప్పటి నుంచో తెలుసు, నా ఫస్ట్ ది బెల్స్ అనే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేసింది నాకు, అండ్ ఇప్పుడు నాకు లిరిక్స్ రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కాసర్లన్న. అండ్ నెక్స్ట్ భీమ్స్ ఆల్రెడీ ట్యూన్స్ కొట్టాడు, చాలా బాగా వచ్చినాయి సాంగ్స్. అండ్ ఒక సాంగ్ అయితే ఇంకో సాంగ్ కూడా ఒకటి వచ్చింది, అది అఫ్రోజ్ అలీ దగ్గర నుంచి తీసుకున్నాము, రెడ్డి గారి అమ్మాయి అని చెప్పేసి. సో అతను కూడా ఒక సాంగ్ రాశాడు, చాలా బాగా రాశాడు. అండ్ యా, సో ఇప్పుడు మీ అందరితో నేను కోరుకునేది ఒకటే, ఈ సినిమా రేపు స్టార్ట్ అయిన తర్వాత ఎండింగ్ వరకు మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్తాం, తర్వాత ఇదంతా మీ చేతిలో పెడతాను, మీరే ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు సోయలియన్. థ్యాంక్ యూ.